హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు న్యాయవాది వెంకటేష్ శర్మ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ రోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేయటింగ్ అవ్వచ్చు, మరో పక్క చూసుకుంటే సిఐడి ఆఫీస్ లో లోకేష్ గారి విచారణకు సంబంధించి కావచ్చు, కోర్టులో ఇక్కడ జరిగినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించి కావచ్చు. ఏం చెప్తారు సార్ ఈ రోజు చూస్తే అండి? హరీష్ సాల్వేకర్ సుప్రీంకోర్టులో వారి వాదనలు వినిపిస్తూ 17A బాబుకి వర్తిస్తుంది, గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి అతను అరెస్ట్ చేయడం సరికాదు అని చెప్పి పేర్కొన్నారు. దానికి సంబంధించిన వాదనలు వినిపిస్తే ముకుల్ రోహిత్కి గారు ఏమైనా వాదనలు వినిపించారంటే 17A గుడ్ ఫెయిత్ తోటి ఉండాలి తప్ప 17A ని అడ్డం పెట్టుకుని కుట్రదారులందరూ బయటికి వెళ్ళకూడదు, చేయకూడదు. దాని ముఖ్య ఉద్దేశం, ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ కూడా కుట్రదారులను పనిష్ చేయాలి అని చెప్పి వారి వాదనలు వారు వినిపిస్తూ పేర్కొన్నారు. 17A వర్తిస్తుందా వర్తించదా అనేది జస్టిస్ త్రివేది గారు ఏమన్నా అడిగారంటే కేసుకి 17A వర్తిస్తుందే, వ్యక్తులకి 17A వర్తిస్తుందే అని క్వశ్చన్ చేయడం జరిగింది. వాటి మీద, మిగతా అంశాల మీద శుక్రవారం పూట ముకుల్ రోహిత్ గారు వారి సమర్థవంతమైన వాదనలు మళ్ళీ వినిపిస్తానని చెప్పి పేర్కొనడం జరిగింది. హరీష్ సాల్వే గారు మాత్రం నేరము జరిగిందా జరగలేదా అవన్నీ కాకుండా ఓన్లీ 17A పర్మిషన్ లేదు కాబట్టి అతను అరెస్ట్ అక్రమము అని పేర్కొన్నారు. అంత మాత్రాన 13 కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ ది కరప్షన్ యాక్ట్ చార్జెస్ పోతాయే తప్ప మిగతా చార్జెస్ పోవు కదా అని కోర్టు వ్యక్తపరిచారు. అంటే అరెస్ట్ లో 409 201 స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ మిగతా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అనేది రిమాండ్ అనేది అట్లానే ఉంటుంది, అరెస్ట్ అనేది అట్లానే ఉంటుంది, ఓన్లీ 2 సెక్షన్లు మాత్రమే పోతాయి ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం అని చెప్పి కోర్టు వారు అభిప్రాయం కూడా వ్యక్తపరచడం జరిగింది. ఆ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 12 and 13 అండి, ఈ 2 సెక్షన్లు 17A బాబుకి వర్తిస్తే ఈ 2 సెక్షన్లు మాత్రమే స్ట్రక్ ఆఫ్ అవుతాయి, మిగతా ఛానల్స్ లో ఎక్కడా ఇది రావట్లేదు. కేసు పోతుంది బాబు మీద, బాబు బయటకు వచ్చేస్తాడనే అనేది సర్క్యులేట్ అవుతుంది, కానీ సెక్షన్ 12 and 13 మాత్రమే స్ట్రక్ ఆఫ్ అవుతాయి, మిగతా ఐపీసీ సెక్షన్లన్నీ యథావిధిగా ఉంటాయి, వాటి మీద కేసు జరుగుతుంది. 409 కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా బాబు బెయిల్ తీసుకునే బయటికి రావాల్సి వస్తుంది. మహా అయితే ఏసీబీ కోర్టు నుంచి స్పెషల్ కోర్టు నుంచి వేరే కోర్టుకి మారుతుందే తప్ప కేసు మొత్తం బాబు మీద కొట్టేయడం జరగదు అని ఈ రోజు సాల్వే గారు ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, నిన్న సింగ్వి గారు కావచ్చు, సాల్వే గారు కావచ్చు, రుద్ర గారు కావచ్చు, ఎన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా పోరాడుతున్నారు, ఎంతసేపటికి 17A ద్వారా కేసు కొట్టేయాలనేటువంటి ఒకే వాదన తప్ప వేరే వాదనలు ఎందుకు వినిపించలేకపోతున్నారంటారు? 17A ద్వారా కేసు కొట్టేయమని వాళ్ళు అడిగినా సెక్షన్ 12 and 13 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మాత్రమే స్ట్రక్ ఆఫ్ చేస్తారు. ఇఫ్ దే సుప్రీం కోర్ట్ కన్సిడర్ దట్ 17A ఇస్ అప్లికబుల్ టు దే టు చంద్రబాబు నాయుడు, వారు ఎందుకు అంటున్నారంటే మెరిట్స్ మీద ఇప్పుడు అతనికి బెయిల్ తీసుకురావటం కష్టం. మెరిట్స్ ప్రకారం చూస్తే అతను నేరం చేశాడు, అతను టీడీపీ పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినాయి వెళ్ళలేదని వాళ్ళు ఎక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేయలేదు చేయలేదు, ఇట్లాంటివి ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. వాళ్ళు నిజంగా వాళ్ళ అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు కరెక్ట్ డబ్బులు అయితే 27 crore ఇగోండి మా ఎలక్ట్రల్ బాండ్స్ తో వచ్చిందని చెప్పేసి ఏదో ఒక మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు దాకా చూపించలేదు, లేకపోతే ఏసీబీ కోర్టులో అఫిడవిట్ కూడా వేయలేదు వాళ్ళు ఎక్కడ. దాన్ని బట్టి అర్థమవుతుంది 27 crore సక్రమమైన డబ్బు కాదని. అప్పుడు కానప్పుడు అతనికి బెయిల్ వచ్చే అవకాశం వీక్ అయిపోతుందండి, అట్లాగా అతనికి బెయిల్ వచ్చే ఛాన్సెస్ వీక్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని 17A ని అడ్డం పెట్టుకుని తొందరగా బాబును బయటికి తీసుకొద్దాం అనే అభిప్రాయంతో వాళ్ళు 17A వ్యూహంలో ఉన్నారు. కానీ నిన్న మనం హైకోర్టులో చూస్తే నిన్న రింగ్ రోడ్ లోనేమో రెగ్యులర్ బెయిల్ వేశారు, మళ్ళీ యాంటిస్పెట్రీ బెయిల్ ఏమో ఫైబర్ గ్రిడ్ లో వేశారు, ఒక దాంట్లో బెయిల్ ఇంకో దాంట్లో యాంటిస్పెట్రీ బెయిల్ రెండు వేసేటప్పటికి 2 to 2 కూడా కొట్టివేయడం జరిగింది. అంగళ్ళు కేసులో కూడా వాళ్ళు యాంటిస్పెట్రీ బెయిల్ వేశారు, రెగ్యులర్ బెయిల్ వేశారు, అతను కస్టడీలో లేడు, పీటీ వారెంట్ అతని మీద లేనప్పుడు ఎట్లా వేస్తారు అని చెప్పి అది కూడా కేసు కొట్టేయడం జరిగిందండి. అట్లా చంద్రబాబు నాయుడు గారు లాయర్లు ఏంటంటే మెరిట్స్ మీద బెయిల్స్ తెచ్చుకోవటం కష్టం కాబట్టి, ఎందుకంటే హైకోర్టులో చూసాము అన్ని బెయిల్స్ కొట్టేశారు, ఇట్లా 17A స్ట్రక్ ఆఫ్ చేసుకుంటే అది రిమాండ్ అనేది కరెక్ట్ కాదు, అంటే ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ స్ట్రక్ ఆఫ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో దాన్ని పట్టుబడుతున్నారు. సుప్రీంకోర్టు వారు రిమాండ్ అట్లానే ఉంటుంది, ఓన్లీ సెక్షన్ 12 and 13 మారుస్తున్నాం, ఇప్పుడు ఇచ్చిన ఇక నుంచి రిమాండ్ ఎక్స్టెన్షన్ కొత్త కోర్టుకు స్పెషల్ కోర్టు కాకుండా ఇంకో కోర్టుకు వెళ్తుందా, లేకపోతే ఈ ఇప్పుడు ఈ 12, 13 సెక్షన్లు కొట్టివేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ కన్సిడరేషన్ చేసి
మిగతా సెక్షన్ల మీద మీరు రిమాండ్ ఇవ్వచ్చో ఇవ్వకూడదా అని రెగ్యులర్ కోర్టు వారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి పేర్కొనే అవకాశం ఎక్కువ ఉంది. ఈ విషయం కూడా ఏ ఛానల్స్ లో రాలేదు ఇప్పటిదాకా. అంటే ఇంకొకసారి మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, సెక్షన్ 12 and 13 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకవేళ కొట్టేస్తే ఏసీబీ కోర్టు రిమాండ్ ఇచ్చింది కాబట్టి ఆ రిమాండ్ చెల్లదు. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక కోర్టు రెగ్యులర్ ఇంకో కోర్టుకి వెళ్తుంది, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ 409, 201, 420 ఈ సెక్షన్లన్నీ పరిగణించి అతనికి రిమాండ్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు. అది ఇక్కడ జరిగే అంశం. అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఏసీపీ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో కావచ్చు, ఒక వ్యక్తికి సంబంధించి ఒకే రోజు 3 కోర్టులలో దాదాపుగా 6 పిటిషన్లు, దీన్ని ఎలా చూడాలంటారు? అసలు నిన్న మీరు ప్రత్యక్షంగా ఇటు హైకోర్టులో కావచ్చు, అలాగే ఏసీపీ కోర్టులో కావచ్చు ప్రత్యక్షంగా ఉన్నారు, ఏం జరిగిందంటే ఏం చెప్తారు శర్మ గారు? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనేమో వాళ్ళు వేసిన రెగ్యులర్ బెయిల్ కొట్టివేశారండి, ఫైబర్ నెట్ కేసులో వాళ్ళు వేసిన యాంటిసిపేటరీ బెయిల్ కొట్టివేశారు, అంగళ్ళు కేసులో వాళ్ళు వేసిన రెగ్యులర్ బెయిల్ కొట్టివేశారు, ఏసీబీ కోర్టు వారు పోలీసులు సిబిసిఐడి వాళ్ళు వేసిన పోలీస్ కస్టడీ పిటిషన్ కొట్టివేశారు, ఈయన వేసిన రెగ్యులర్ బెయిల్ కొట్టివేశారు. నిన్న పీటీ వారెంట్ల మీద విచారణ జరగాల్సి ఉండడం మొదలయ్యే టైంలో పీటీ వారెంట్ల మీద కోర్టు వారు ఒక డెసిషన్ తీసుకునే టైంలో మేము మా వాదనలు వినిపిస్తామని చెప్పేసి సిబిఐ లాయర్లు రైట్ ఆఫ్ ఆడియన్స్ కింద అడిగితే కోర్టు వారు అసహనం వ్యక్తం చేస్తూ మీరు ప్రపోజ్డ్ ఎక్యూజ్డే, ఇప్పటిదాకా మీరు ఇంకా ఎక్యూజ్డే కాదు, మీరు ముద్దాయే కానప్పుడు మీకు రైట్ టు వకాలత్ ఎట్లా వస్తుంది, కాబట్టి ఇప్పుడు రైట్ టు మెమో ఆఫ్ అపీరియన్స్ కానీ ఏదైనా ఎట్లా వస్తుంది, కాబట్టి ఈ సమయంలో మీ వాదనలు వినే అవకాశం లేదు అని కోర్టు వారు ప్రకటించిన చెప్పినా మీరు మొండి పట్టుదల పట్టి మా వాదనలు వినిపిస్తా ఉంటే కోర్టు వారు అవసరమైతే ఈ కేసులన్నీ వేరే కోర్టుకి మార్చేస్తాను అని కూడా పేర్కొనడం జరిగింది. సిబిఐ లాయర్ మీద అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ రోజు విచారణ జరగాల్సిన సమయంలో జడ్జి గారు ఈ రోజు సెలవు పెట్టారు, అందువల్ల విచారణ ఆగిపోయింది. ఆ పీటీ వారెంట్లు అవన్నీ కూడా రేపు జడ్జి గారు వచ్చిన తర్వాత మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అంటే మరికొద్ది రోజుల్లో ఇటు హైకోర్టు కావచ్చు, అటు సుప్రీంకోర్టు కావచ్చు, దసరా హాలిడేస్ కూడా ఉన్నటువంటి క్రమంలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఎప్పటి వరకు బయలుదేరే అవకాశం అంటే ఏం చెప్తారు శర్మ? దసరా తర్వాతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉందే తప్ప దసరా లోపు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ కేసులో వచ్చిన మిగతా కేసులన్నీ ఉన్నాయి కాబట్టి, మిగతా కేసులన్నింటిలో సుప్రీంకోర్టులో లేదు, ఇంకా హైకోర్ట్స్ లో కూడా లేవు కాబట్టి ఇవన్నీ విచారణ పూర్తయ్యేటప్పటికి దసరా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా సరే తను చేసిన నేరమా కాదా అనేది వాళ్ళ లాయర్లు ప్రూవ్ చేయగలుగు, వాళ్ళ లాయర్లు కాదు అని గట్టిగా కోర్టులకు ప్రూవ్ చేయగలిగితేనే వారు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మీద అతన్ని రిమాండ్ విధించారు కాబట్టి వాటిని వీళ్ళు నలిఫై చేసిన రోజే బాబు గారు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.